అసలు అసలు 6 సంవత్సరాలుగా మీకు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు. 6 సంవత్సరాలు మీకు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు. ఆ తర్వాత ఇప్పుడు 2 సంవత్సరాలుగా బీజేపీ పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు. అవునా? టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే 6 సంవత్సరాలుగా చెవులో పూలు పెడితే బీజేపీ పార్టీ ఎమ్మెల్యే వచ్చినాక చెవులో కాలీఫ్లవరే పెట్టాడు. అవునా? అవునా? ఎవరు మీ ఎమ్మెల్యే బీజేపీ పార్టీ? రఘునందన్ రెడ్డి. రఘునందన్ రావు ఎలా ఉంది? ఏమైనా చేస్తున్నాడా? ఏమైనా పట్టించుకుంటున్నాడా? చెవులో కాలీఫ్లవర్ పెట్టడం తప్పితే ఇంకేమైనా చేశాడా? ప్రజలకు పనికొచ్చే పని ఏదైనా చేశాడా? ఏం చెప్పాడు? మల్లన్న సాగర్, మల్లన్న సాగర్ ప్రాజెక్టు బాధితులకు ఏం చెప్పాడు? 11 గ్రామాలకు అన్యాయం జరిగింది అని ఆ ప్రజలకు నేను న్యాయం చేస్తాను, కేసీఆర్ మెడలు వంచైనా సరే 2 రెట్లు పరిహారం ఇస్తాను, లేకపోతే రాజీనామా చేస్తానని చెప్పాడు కదా. చెప్పిండా లేదా? పరిహారం ఇప్పించిండా? పోనీ రాజీనామా చేసిండా? ఏదీ చేయకపోయే కదా. మరి వీళ్ళ మాట మీద నిలబడే నాయకుడు? అసలు వ్యవసాయం చేసుకునే ప్రతి రైతుకి కాడెద్దులు ఇస్తారన్నింది నాయకుడు ఎవరు? ఈ ఎమ్మెల్యేనే ఇచ్చిండా? ఇచ్చిండా? ఒక్కరికైనా ఇచ్చిండా? మరి ఏం చేసినట్టు? ఏం చేసినట్టు తల్లి? ఎన్ని మాటలు చెప్పాడు? ఎన్ని మాటలు చెప్పాడు? బీజేపీ నాయకుడు కాబట్టి, బీజేపీ నాయకుడు కాబట్టి కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తానన్నాడు కదా, తీసుకొచ్చిండా? దుబ్బాకాకు ట్రైన్ వేస్తానన్నాడు కదా, వేసిండా? పరిశ్రమలు తీసుకొస్తానన్నాడు కదా, తీసుకొచ్చిండా? ఒక్క మంచి పనైనా చేసిండా? నోటిఫికేషన్, కేసీఆర్ గారు నోటిఫికేషన్ లేకపోతే నిరుద్యోగ భృతి ప్రతి నిరుద్యోగికి మీరు నేను 3016 రూపాయలు కేసీఆర్ గారు మాటిచ్చిండు. ఆ మాట తప్పిండు కేసీఆర్ సారు. నేను మెడలు వంచైనా సరే నిరుద్యోగ భృతి ఇప్పిస్తాను అని మీ చేత ఓట్లేయించుకున్నాడా లేదా? మరి ఓట్లేయించుకున్నాక ఒక్కసారైనా కొట్లాడిండా? నిరుద్యోగ భృతి ఏమైంది అని ఒక్కసారైనా కొట్లాడిండా? నిరుద్యోగ భృతి సరే, కనీసం నోటిఫికేషన్లు ఏమైనాయి కేసీఆర్ సారు అని ఒక్కసారైనా పోరాటం చేసిండా? అసలు బీజేపీలో ఉన్నాడు కదా, బీజేపీ చెప్పిన మాట ఏమిటి? 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు కదా బీజేపీ పార్టీ. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారే. మరి మన బిడ్డలకు కనీసం 10 లక్షల ఉద్యోగాలైనా ఇచ్చిండా? ఈయన కొట్లాడిండా? మీ బిడ్డలకు ఈ దుబ్బాక నియోజకవర్గానికి కనీసం 10,000 ఉద్యోగాలకైనా తేవడం చేతనైంది ఈ ఎమ్మెల్యేకి? ఈ రఘునాథ్ ఏం పేరు, రఘునందన్ రావుకి చేతనైందా? ఏం చేతనైంది మరి? ఏం చేతనైంది మరి? ప్రజల కోసం నిలబడడం చేతనైందా? ఒక్క మంచి పనైనా చేశాడా? అసలు ఈయన చెప్పాడట కదా ఎలక్షన్లు అప్పుడు, ఆయన, ఆయన భార్య, ఆయన పిల్లలు, ఆయన అల్లుళ్ళు అందరూ వచ్చి చెప్పారట కదా, మేము ఒక ఆసుపత్రి కడతాము, ఆసుపత్రి కట్టి ఉచితంగానే సేవలు అందిస్తామని చెప్పాడట కదా. కట్టించిండా? కట్టించిండా? కట్టిండు కదా. అమీర్పేటలో కట్టిండు, హైదరాబాద్లో అమీర్పేటలో కట్టిండు, మంచి ఆసుపత్రి కట్టిండట. మళ్ళీ ఉచితంగా చేస్తున్నాడు అంటే ఉచితం కాదట, కార్పొరేట్ ఆసుపత్రి కట్టిండట. దాని ఓపెనింగ్ ఎవరు వచ్చారో తెలుసా? హరీష్ రావు వచ్చాడట. హరీష్ రావు వచ్చాడట. మరి ఈ నాయకుడు బీజేపీలో ఉన్నట్ట, టీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్ట, బీజేపీ కండువా కప్పుకున్న టీఆర్ఎస్ పార్టీ నాయకుడా? అందరూ ప్రజలను మోసమే చేస్తున్నారు కదా, ఒకడైనా ప్రజల కోసం నిలబడుతున్నాడా? నిజాయితీగా రాజకీయాలు చేస్తున్నాడా? ఫలానా పార్టీకి చెందినవాణ్ణి అని నిజాయితీగా నిలబడుతున్నాడా? ప్రజలు ఓట్లేస్తే నేను గెలిచాను అన్న కృతజ్ఞత ఉందా? ప్రజలకు సేవ చేయాలన్న ఈ ఇంగితం కానీ సోయి కానీ ఉందా? ఎందుకు పనికొస్తారు ఈ నాయకులు? గుర్తుపెట్టుకోండి అమ్మా, గుర్తుపెట్టుకోండి. సమయం వచ్చినప్పుడు కర్రు కాల్చి వాత పెట్టండి. ఈయన రాజశేఖర రెడ్డి గారి గురించి అన్నాడట, ఈయన రాజశేఖర రెడ్డి గారి గురించి అన్నాడట కదా, పావురంలా పావురాల గుట్టలో కలిసిపోయాడు అని రాజశేఖర రెడ్డి గారి కించపరిచి మాట్లాడినందుకు మళ్ళీ ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చిందని క్షమాపణ కూడా చెప్పాడట కదా. గుర్తుపెట్టుకో, ఈ ఎమ్మెల్యేకి చెప్తున్నాం, రాజశేఖర రెడ్డి గారి గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఊరుకోరు. రాజశేఖర రెడ్డి గారి పథకాల లబ్ధి పొందిన వాళ్ళు కోట్లల్లో ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో, ఎవరూ ఊరుకోరు. కర్రగార్చి వాత పెడతారు ఈ ఎమ్మెల్యేకి హెచ్చరిస్తున్నాం. అసలు ఒక్క ఎమ్మెల్యే అయినా ప్రజల కోసం పనిచేసేటట్టుందా ఈ రోజుల్లో? ఎవడు చూసినా
కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్టు ఎవరు చూసినా డబ్బులు సంపాదించుకోవడమే కదా. ఎవడైనా ప్రజల కోసం నిలబడుతున్నారా? హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.